పెంచుతారనుకుంటే అదాని అంబానీ లాంటి వాళ్ళు కూడా రాజకీయ పార్టీ పెట్టేసి వాళ్ళకున్న డబ్బును విపరీతంగా పారేసి వాళ్ళు గెలవచ్చు. కానీ గెలుస్తున్నారా? ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. వాస్తవమే, కానీ గెలుపు అవకాశాలు ఉన్నప్పుడు. శాంతి ప్రసాద్ గారు, మీ మాట కట్టొస్తున్నాను, క్షమించాలి. ఇదే 2014లో 2% మార్జిన్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ మూడు కలిసి పోటీ చేశాయి. అలాంటి అంటే జస్ట్ ఎడ్జ్ లో మిస్ అయిపోయే అంటే అప్పుడు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఆ పీకే వేరు, అక్కడ ఆ ఎడ్జ్ లాక్కి వచ్చిన పీకే వేరు, పవన్ కళ్యాణ్ ఆయన, ఈ ప్రశాంత్ కిషోర్ కాదు. 2014 కాబట్టి ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన మాట చాలా వాలిడ్. జనాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బలపడకుండా వ్యూహకర్తలు వచ్చేసి అప్పటికప్పుడు డబ్బులు కుమ్మరి చేస్తే వాళ్ళు ఏం చేయలేరు, నేను ఒప్పుకుంటా. బట్ ఎడ్జ్ లో ఉన్నప్పుడు లేదంటే ప్రజల్లో ఒక రకమైన క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న రెండు పార్టీలు ఢీకొంటున్నప్పుడు ఖచ్చితంగా వ్యూహకర్తల ప్లాన్లు వర్కౌట్ అవుతున్నాయి. ఇది మనం గమనించాలి. ఇక ఇది చెప్పిన తర్వాత ఇక నేను రెండోది ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట అడిగారు, దాని ఇందాక మర్చిపోయాను చెప్పడం. ఇప్పుడు ఆంజనేయ గారు చెప్పిన వ్యూహకర్తలు అనే వాళ్ళు పాలనలో కూడా ఉంటే ఉద్దేశించి ఆ ఎత్తుపడు మాట అన్నారు, నాకైతే తెలియదు. కానీ సార్, గుర్రాన్ని నీటి తొట్టు దాకా తీసుకెళ్ళగలం గానీ నీళ్లు తాగించలేం. వాస్తవంగా ఆ వ్యక్తులకి పాలన చేసే శక్తి సామర్థ్యాలు ఉండాలా? అక్కడ వరకు వచ్చిన తర్వాత అది లేకపోతే ఆ తర్వాత ఫలితాలు ఎట్లుంటాయో ప్రజలే నిర్ణయిస్తారు. మేము దాన్ని బేస్ చేసుకుని మేము రాజకీయాలు చేస్తాం. రైట్, అంటే సారీ టు సే, వీరందరూ కూడా అంటే గ్రౌండ్లో ఏం జరుగుతున్నది, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది అంటే కన్వీనియంట్గా వాళ్ళు ఎస్ నో వచ్చి కింద చెప్పారు. ఆంజనేయ రెడ్డి గారు కానీ శాంతి ప్రసాద్ గారు కానీ జనసేన పార్టీ 2019 ఎలక్షన్స్ బిఫోర్ ఒక పొలిటికల్ అడ్వైజర్ని దేవుని అపాయింట్ చేసుకున్నారు. తర్వాత అతను లోకల్ చింతలు బస్తీ అని పెద్ద ఎక్స్పీరియన్స్ లేదని, ఏదో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేశాడని పెద్దగా అంటే అవగాహన లేకుండా ఎవరో చెప్పిన దాన్ని బట్టి తీసుకున్నారు. బట్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఆయన మేము అడ్వైజర్ని పెట్టుకోము, అడ్వైజర్లను తప్పు వాళ్ళు ఉపయోగం లేదు అని అంటే పవన్ కళ్యాణ్ బ్యాక్ఫైర్ అయింది ఆ స్టెప్, దేవుని అపాయింట్ చేసుకున్న తర్వాత, బికాస్ ఈస్ నాట్ కాంపిటెంట్ అన్నది, మిస్గైడ్ చేశారు వాట్ ఎవర్. ఇప్పుడు రాజకీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు పెట్టుకున్నారా లేదా, ఈయన హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, ఆయన పెట్టుకున్నారు బ్యాక్ఫైర్ అయింది. ఈ రోజు లేటెస్ట్గా రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయిందంటే